గతంలో ఎదురైన అనుభవం, ఈ ఏడాది కాసిన తీవ్రమైన ఎండలు ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనకు కారణమయ్యాయి. హైదరాబాద్లోని ఆటో వాళ్లకు కొత్త పోకడ అలవాటు చేయాలని, ప్రయాణికుల అలసట తీర్చాలని ఆ పెద్ద ఆయన చేసిన ఆలోచన అందరినీ ఆలోచింపజేస్తోంది. సాటి వారికి తోచిన సాయం చేయడంతోనే మనిషికి సంతృప్తి దొరుకుతుందనేది ఆటో డ్రైవర్ మాట. మిత్రుడి సాయంతో ఆటోకే ఓ సెటప్ చేసి కూర్చునేందుకు వసతి, ఎండ తగలకుండా ప్రత్యేక రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చల్లని నీటితో ప్రయాణికుల దాహార్తి తీరుస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న హబీబ్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నడూ లేనంత విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే హైదరాబాద్లో సాధారణ ప్రజలకు నీటిని, తాగునీటిని అందించాలని మహమ్మద్ హబీబ్ చేసినటువంటి ఒక ప్రయోగం పలువురిని ప్రశంసలను అందుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి మిగతా వాళ్ళు కూడా అన్ని చేసినటువంటి పనిని మెచ్చుకుంటున్నారు. నిజానికి అతను ఏం చేస్తున్న అతని మాటలను విందాం. ఈ ఆలోచన అంటే ఫ్రీ సర్వీస్ వాటర్ సర్వీస్ ఇచ్చాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? నాలుగు ఏళ్ళ కింద నాకు ఇట్లా వర్క్షాప్ ఉండే నాలుగు ఏళ్ళ కింద అది మిరాలం ట్యాంక్ దగ్గర ఇడ్లీ ఉండాలని ఉన్నది. అక్కడ మా దోస్తులు ఉంటారు, అటు వస్తున్నాం పోతున్నాం కలవనికి వస్తుంటా, అక్కడ ఒకటే డబ్బా నీళ్ళది ఉండే, అక్కడ పక్కన రెండు మూడు కార్ఖానాలు ఉంటే అక్కడ జనాలు 10-15 జనాలు ఉంటే అర్ధగంట నీళ్ళు అయిపోతుండే. ఎండాకాలంలో ఉండే అది, ఎండాకాలంలో అయితే హబీబాయ్ జాకి పోయి ఒక డబ్బా నీళ్ళు తీసుకురా అంటే మంచిదని తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ అర్ధగంట లోపలనే మళ్ళీ అయిపోయింది నీళ్ళు. అయిపోయిన తర్వాత అటు ఒక వేరే రోడ్డు నుంచి ఇద్దరు జనాలు ఏమో రెండు డబ్బాలు తీసుకొని వస్తున్నారు, ఇక్కడ నీళ్ళు దొరుకుతుందని వచ్చిండ్రు. అయిపోయింది అంటే మళ్ళీ వెళ్ళిపోయిండు. అప్పుడే నా మెండ్లో వచ్చేసింది, మనం కూడా లోపల రెండు డబ్బాలు పెట్టి ఇట్లా నల్ పైప్ కనెక్షన్ పెట్టి నల్ల పెట్టి ఇక్కడ నీళ్ళు దాక్పిస్తామని ఇట్లా ఆలోచన చేసుకున్నా. ఆ సమాచారం వదిలేసి మళ్ళీ వేరే సమాచారం వచ్చే కొత్త సమాచారానికి ఎండాకాలంలో మాది నల్ల పెట్టేసిన నేను. రెండే సమాచారంలో ఇట్లా కూకొనికి ఇట్లా టేబుల్ పెట్టిన, ఇట్లా కూకొని తాగాలి. మళ్ళీ లేచినాక అది లేచిపోతాయి మీదికి. రెండు డబ్బులు పెట్టిన నీళ్ళ డబ్బాలు నీళ్ళు తాగటానికి, చల్ల నీళ్ళు పబ్లిక్కి పుణ్యమవుతుందని తాగిపిస్తున్నా నేను. మళ్ళీ వేరే సమాచారంలో ఏమో మళ్ళీ ఇది సన్రూఫ్ పెట్టేసిన. ఇది మా దోస్తు కాయన రఫీక్ భయ్ అని ఉన్నాడు, ఎలక్ట్రిషియన్, కార్ ఎలక్ట్రిషియన్. ఆయన నేను ఇద్దరు కలిసి ఆలోచన చేసుకుని ఇట్లా చేస్తామని ఆలోచన చేసుకుని ఇట్లా చేసిన. చేసిన తర్వాత ఆయన ఇట్లా మొత్తం ఆయనని ఫిట్ చేపి చేసిండు నాకు. ఇది ఈ సన్ రూప్ ఇట్లా పెడితే నీడలో కూకుని తాగాలి ఎండ ఉండేటప్పుడు అని అందరు తాగి ఏమో చాలా బెస్ట్ పని చేసిన భయ్, చాలా పని బెస్ట్ అని ఇట్లా అన్ని జనాలు ఇట్లా చెప్తున్నారు. పోలీసులు కూడా మస్తు మంచి తాగిండ్రు, పోలీసులు కూడా మంచిగా చేసినావు భయ్, చాలా మస్తు పని చేస్తున్నావు నువ్వు, చాలా పుణ్యం దొరుకుతుంది నీకు అని ఇట్లా పోలీసులు కూడా చెప్తున్నారు. వాటర్ చల్లయి వాటర్ ఉంది, చాలా మంచిగా ఉంది, కాకాతో కలుస్తున్నా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు నీళ్ళు కూడా తాగినా చాలా మంచిగా నీళ్ళు ఉన్నాయి. వాటర్ కూడా చాలా రోడ్డు మీద చాలా తక్కువ దొరుకుతాయి, నీళ్ళు ఉంటాయి, కుండ నీళ్ళు దొరుకుతాయి, లేదు. ఇవి అంటే డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఆయన ప్రేమతో పంచుతున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు, ఆయన సేవ చేస్తున్నాడు. ఇటువంటి మనుషులు ఇంకా చాలామంది కూడా చేయాలి, ఆయన వీడియో చూసి కూడా అందరికీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ అంకుల్ చేసిన ఈ కొత్తగా ప్లానింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈ అంకుల్ ఏందేమో చాలా అలాగే ఉండినా కానీ మంచిగా చేస్తుండు. ఈయనని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా చాలామంది ఇట్లనే పేదవాళ్ళకి, ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి నీళ్లు దొరకలేక చాలా ఏడుస్తారు ఇప్పుడైతే. వాళ్ళ కోసం మనం గిట కొంచెం ఇలా అంకుల్లాగా అంకుల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసినామంటే మన గిట మంచి అందరు ఆశీర్వాదం దొరుకుతుంది. గరీబ్ వాళ్ళకి ఇలా ఇట్లాంటి కొత్త కొత్తగా ఐడియాలు తీసుకుంటా వాళ్ళకి నీళ్లు టైంకి, ఇప్పుడు కొంచెం మనతో ఏమవుతుందో అది తోచినంత మనం చేస్తే మనకు మంచి ఉంటుంది, వాళ్ళకి మంచి ఉంటుంది. శాస్త్రీపురానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ హబీబ్ ఖాన్ చేసినటువంటి ఈ ప్రయోగం పలువురు దాహం తీర్చడంతో పాటుగా పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరింత మంది ఆటో డ్రైవర్లకు ఈ ఆలోచనను చెప్తాను, వారు కూడా ఇదే విధంగా ప్రయోగం చేసి దాహాన్ని తీర్చే విధంగా చూస్తానని ఆటో డ్రైవర్ హబీబ్ ఖాన్ చెప్తున్నారు. కేవలం మల్లికార్జున్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.